హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో డెల్టా ప్లస్ వేరియంట్ మహమ్మారి అయితే కలవరం చేస్తుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిచ్చి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డెల్టా ప్లస్ మహా కలవరం వ్యాక్సిన్ వేసుకున్న వదలని మహమ్మారి మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవర పెడుతుంది వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ వైరస్ వదలటం లేదు గడిచిన ఇరవై నాలుగు గంటల వేధిలో మహారాష్ట్రలో కొత్తగా మరో పది డెల్టా ప్లస్ కేసులు వచ్చాయి దీంతో మొత్తం డెల్టా ప్లస్ రకం కేసుల సంఖ్య డెబ్బై ఆరుకు పెరిగింది ఈ రకం వైరస్ సోకిన వారిలో పది మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నగా తీసుకోగా పన్నెండు మందికి తొలి డోసు పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది అలాగే డెల్టా ప్లస్ సోకడంతో రాష్ట్రంలో ఐదుగురు మరణించగా వారిలో ఇద్దరు వ్యాక్సిన్ పూర్తయిన వారైనా సరే అంటే పూర్తి వేసుకున్న సరే రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నారు అయినా సరే అందులో అనమాట మరోవైపు రాష్ట్ర కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పరిస్థితి అదుపులో ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక పూణె సతారా కోపూర్ సోలాపూర్ సంగిలీ ఏదైతే అహ్మద్నగర్ రత్నగిరి జిల్లాల్లో కొత్త కేసులు వస్తున్న వస్తున్నందున పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే నాలుగు వేల వందల కేసులు రావడం జరిగిందనమాట అంటే ముఖ్యంగా ప్రతి వేవ్లో కూడా ప్రతి వేవ్లో కూడా ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్రలోనే స్టార్ట్ అవుతుందనమాట అది ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ అటు కోవిడ్లో వేరియంట్లోని అది డెల్టా ప్లస్ వేరియంట్ కానీ ఏ వేరియంట్ అన్నా కూడా ముందుగా ఇక్కడ మనకు మహారాష్ట్రలోనే మన దేశంలో రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు అయితే వ్యాపించడం జరుగుతుందనమాట ముఖ్యంగా మహారాష్ట్రలో మనకి డెల్టా ప్లస్ వేరియంట్ కలవర్ అయితే ఇక్కడ సృష్టిస్తుంది అందులో వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా ఇద్దరు అయితే చనిపోవడం కూడా జరిగింది సో చూశారు కదా ఇక్కడ చాలా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది బాగా విజృంభ ఇక్కడ విజృంభిస్తుంది అనమాట ఇక్కడ చాలా ఇక్కడ మనకి మహారాష్ట్రలోని అధికారులు మాత్రం కంపల్సరీ కోవిడ్ నియంత్రణ చర్యలు నిబంధనలు పాటించినట్లయితేనే లేదంటే చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను